వెక్కి దానంబు చేయక పాను తినక తెలుగు తోట నాలుగవ తరగతి తెలుగు వాచకంలోని పద్యరత్నాలలో ధనము కూడబెట్టి దానంబు చేయక ఆ పద్యం గురించి ఇప్పుడు చెప్పుకుందాం. ధనము కూడబెట్టి దానంబు చేయక తాను తినగా లెస్స దాచుగాక తేనెటీగకు తెరువరిగీయద విశ్వద విరామ వినుర వేమ. ధనము డబ్బు సంపద విలువైనది, కూడబెట్టి సంపాదించి రోగి చేసి దానము చేయక అవసరమైన వారికి సహాయము చేయక తాను తినక తన అవసరాలను తీర్చుకొనక లెస్స మిక్కిలి ఎక్కువగా బాగుగా దాసు భద్రపరసు తేనెటీగ కూర్చి తేనెటీగలు తేనెను కూడబెట్టి తెరువరి బాటసారి ఇయ్యద ఇచ్చును కదా. భావం సంపాదించిన ధనమును డబ్బును తానైనా తినాలి దానమైనా చేయాలి. ఈ రెండూ కాకుండా దాచిపెట్టడం వలన ఎలాంటి లాభము లేదు. తేనెటీగ ఎంతో కష్టపడి తేనెని కూడబెడితే చివరికి అది బాటసారి పాలవుతుంది కదా. ధనము కూడబెట్టి ధనాన్ని అని ఎన్నో పనులు చేసి సంపాదించి ఒక చోట కూడబెట్టి దానంబు చేయక తాను తినక ఏ ఉద్యోగం చేసినా ఏ వ్యాపారం చేసినా ఏది చేసినా కూడా ఎందుకు చేస్తున్నాం? ధనాన్ని సంపాదించి ఆ సంపాదించిన ధనాన్ని తన అవసరాలకు తీర్చుకోవటం, అలాగే తన పిల్లలు తన సంతానం అవసరాలని తీర్చటం కోసం. కానీ ఇక్కడ ధనం సంపాదించి తన అవసరాలను తీర్చుకోనకుండా సరైనటువంటి ఆహారం తీసుకోకుండా సరైనటువంటి సౌకర్యాలను సమకూర్చుకోకుండా ఎంత చాకరీ చేసేది కూడా మరి తన అవసరాలను తీర్చుకుంటానికే కదా. దాన్ని దాచిపెట్టడం తన అవసరాలను తీర్చుకోకుండా దాచిపెట్టడం వల్ల లాభం ఏమిటి? మన విశ్వకం ఏమైనా ఇది ఎలాంటిదని ఉపమానం చెప్తున్నారంటే తేనెటీగకు తేనెటీగలు ప్రతి చెట్టుకి ప్రతి పూల దగ్గరికి వెళ్ళి ఎంతో కష్టపడి ఆ మకరందాన్ని ఆ తేనెని సేకరించి తీసుకొచ్చి కూడబెట్టి దాచిపెడితే చెరువరికి అది చివరికి బాటసారులు పాలవుతుంది కదా. ఆ దారిని వెళ్ళేవారు దానిని చూసి ఆ తేనెను తీసుకుని వారు అనుభవిస్తారు. అలాంటిదే అని మన విశ్వకవి వేమన గారు చెప్తున్నారు. ఈ పద్యం ద్వారా మనం తెలుసుకున్న నీతి, కష్టపడి సంపాదించి కూడబెట్టిన ధనాన్ని తన అవసరాలని తన వారి అవసరాలను తీర్చుకోవాలి, కానీ దాచిపెట్టడం వలన ఎలాంటి ఉపయోగము లేదు.